ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము మోకరించి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందర మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకొచ్చున్నాము తండ్రి. మీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రతిరోజు కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువ, మా హృదయ ఆలోచనను మేము కంట్రోల్ చేసుకుని తండ్రి ఆశ నిగ్రహం కలిగి ప్రతి ఆలోచనను తండ్రి అదుపులో పెట్టుకునే అవకాశాన్ని, అలాగే పరిశుద్ధాత్మ సహాయాన్ని, ఆత్మీయ ధైర్యాన్ని, ఆత్మీయ ప్రతిష్టతను మాకు దయచేయండి. మీ విశ్వాసంలో నిలకడగా ఉంటూ మీ విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి. మీరే మమ్మల్ని ముందుని నడిపించండి. మీరే మాకు తోడుగా ఉండి వాక్యములో మరి ఫల అభివృద్ధి కలిగి ఎదగడానికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. క్రైస్తవ్యం మతం కాదు, ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తు యేసు వ్యక్తి కాదు, మహాశక్తి స్వరూపం. మతమే కాదు అతని బోధహితమని, అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని, భవిష్యత్ జ్ఞానం తెలిపిన భాగ్యమని, సువార్తలు దాగి ఉన్న స్వాస్థమని, నది ఒడ్డున మలినముంటే నీతిని నిందిస్తారా, క్రైస్తవ్యంలో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా, ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే నిత్యమిదే జరగబోవు వాస్తవం ఇదే, మట్టి కట్టే ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం ఇదే. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. వచ్చిన ఈ దేహం
మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం శాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీవశం. దృశ్యమైనవన్నీ అనిత్యం శాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీవశం. కడబూర మృగగాని కనురెప్ప పాటులోని తెరువబడును సమాధులు, తిరిగి బ్రతుకుతారు మృతులు. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టిన భీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తద్యము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టిన భీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తద్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుదానము, కీడు వలన చదుకేది తీర్పు పునరుదానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుదానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుతానము. క్షయమైనది విత్తబడి అక్షయము గలేపబడి మారుతుంది ఆకారం మహిమ దేహ సాకారం. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా, కనిపించని దేహముంది నీకరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనము చదువుకుందాము. మనము చివరిగా పోయినసారి 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదువుకున్నాము. 4వ అధ్యాయంలో క్రీస్తును మాదిరిగా ముందుంచుకొని పాపములను విడిచిపెట్టుకోవాలి, అలాగే అంతము సమీపమైనది కాబట్టి దాని గురించి సిద్ధపడి ఉండాలి, అతిథి సత్కారం చేసేవారుగా ఉండాలి, ప్రేమ కలిగి మంచి మనసు కలిగి ఉండాలి. మరియు 5వ అధ్యాయంలో దేవుని మందను కాయటకు మరి కొన్ని ఆజ్ఞలను మనం ఇక్కడ చూడగలము. అలాగే విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండి అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉండాలని మనము చదువుకున్నాము. ఇప్పుడు 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనము చదువుకుందాము. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి
మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానముగా ఆయన దైవభక్తి జీవమునకును భక్తికిని క్షమించాలి దైవశక్తి మరియు జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయమును చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడినను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకునేటట్లు జాగ్రత్త చేతును. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏదైనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. రెండవ అధ్యాయము. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందిరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై
కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని కాపాడెను మరియు ఆయన సొదమ గొమర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు మీరు తిగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరువకయున్నారు దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరతురు వారైతే పట్టబడి చంపబడుటకే ప్రభావసిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయి నాశనముతోనే ఆమె నాశనము పొందుదురు తాము చేయి నాశనముతోనే తామే నాశనము పొందుదురు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు వారు కలంకములను నిందాస్పదులున్నయి తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గములను విడిచి బెయీరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిన ఎట్లనగా నోరులని గారతాపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను వీరు నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు వీరి కొరకు గాఢంధకారము భద్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు ఆమె శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకుని వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోగిరి చేష్టల చేత మరల కొలుపుచున్నారు తామే భ్రతష్టమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తమని చెప్పుదురు ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు అగును కదా వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకుని తర్వాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును ఈ విషయాన్ని మళ్ళొకసారి నేను చదువుతాను 20వ వచనాన్ని
వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకునిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరిచెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొరలుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. 3వ అధ్యాయం మొదటి నుంచి ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయించినాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలనని విషయమును జ్ఞాపకము చేసుకోనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురిచిన వాగ్దానమే ఏమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును దృష్టి ఆరంభమునున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఏలయనగా పూర్వం నుండి ఆకాశమును ముండననియు నీళ్ళలో నుండి నీల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యములను కలిగిననియు వారు బుద్ధి పూర్వకముగా మరతురు. ఆ నీల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడినవి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఇన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని పోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమై పోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంత జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాను. వీటిని గుర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులను తక్కిన లేఖనము అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకునిన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకునుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన ఇప్పుడును యుగాంత దినము వరకును
ఆయనకు ఇప్పుడునో యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనము మొదటి అధ్యాయంలో పేతురు విశ్వాసులకు అభినందనలతో పాటు వాగ్దానం గురించినటువంటి కొన్ని విషయాలను మాట్లాడుచు విశ్వాసము పెంపొందించుకోవడానికి మంచి సద్గుణములను విశ్వాసములో మనం కలిగి ఉండాలని మరియు తాను విడిచిపోయి సమూహము వచ్చుచున్నదని పేతురు ఇక్కడ మనకు చెప్పడము, ఆ విషయం అక్కడున్న వారితో పంచుకోవడము మనం చదువుకున్నాము. రెండవ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి మనము చదువుకున్నాము. చాలామంది అబద్ధ ప్రవక్తలు అప్పటి నుంచి ఉన్నట్లుగా మనము ఇక్కడ చూడవచ్చు. తర్వాత లోతు సుధమ గుమరల నుంచి తప్పింపబడినట్లు పరిశుద్ధులు తప్పింపబడుతురు మరియు దుర్నీతి పరులను దేవుని నిందించు వారిని శరీరానుసారముగా నడుచుకునే వారిని గురించి వివరణ. మరి మూడవ అధ్యాయంలో న్యాయ తీర్పు మరి ఎలా ఉంటుంది, క్రీస్తు రాకడ సమయంలో అపహాసకులు ఎలా ఉండకూడదో వారికి కావలసినటువంటి కొన్ని హెచ్చరికలను మనము చదువుకున్నాము. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పర్లోకి వందనం మా దేవా, మీకు వందనములు తండ్రి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి తండ్రి మీకు వందనములు తండ్రి. ప్రతి విషయం కూడా తండ్రి మా యొక్క ఆత్మీయ అభివృద్ధిలో తండ్రి తోడ్పడుచు తండ్రి. మా యొక్క ప్రవర్తనలోను, మా యొక్క విశ్వాసములోను, మా యొక్క మరి క్రైస్తవ జీవితానికి ప్రతి విషయంలోను తండ్రి తోడుగా తండ్రి. అలాగే మా జీవితాలను చక్కపరచు మాటలుగా ఉన్నవి తండ్రి, దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీకు ఎన్నో వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా ప్రభువా మేము మీ యొక్క వాక్యం ఎదగడానికి సాయం చేయమని, మీరే మాకు నడిపించమని క్రీస్తునామములు అడిగి వెళ్తాం తండ్రి. ఆమేన్.